మాదిగా రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ గారు ఆదేశాల మేరకు తమ మద్దతును కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కే ప్రకటిస్తున్నామన్నారు జిల్లా ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాళ్ళపల్లి శ్రీనివాస్ తెలంగాణ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మాదంగి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో తెలంగాణ రాష్ట్రంను అధికారంలో ఉన్నప్పుడు మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ గురించి ఉషా మేర కమిషన్ వేసినప్పటికీ ఓట్ల కోసం కాలేయపడ చేసిందే తప్ప వర్గీకరణ చేయలేకపోయిందన్నారు బీజేపీ ప్రభుత్వం 2014 దేశంలో అధికారం రావడానికి బీజేపీ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని మాదిగల ఓట్లను దండుకొని ఇప్పటివరకు వర్గీకరణ చేయలేకపోయిందని దుయ్యబట్టారు బీజేపీకి నచ్చిన బిల్లైతే 370 మరియు త్రిబుల్ తలాకు తను నచ్చినట్టు పాస్ చేయించుకున్నారని ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ రావడంతో మాదిగల ఓటు బ్యాంకు కోసం వర్గీకరణ చేస్తామని డ్రామాకు తెరతీస్తారన్నారు బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్నారు కాంగ్రెస్ బీజేపీలతో మాదిగలకు నష్టం జరిగిందని మా మద్దతుని బీఆర్ఎస్కు కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్కు ప్రకటిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నేత గోష్కి శంకర్ మాదిగ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గడ్డం కొమరయ్య మాదిగ మహిళా కరీంనగర్ టౌన్ ఉపాధ్యక్షురాలు మోదంపల్లి స్వప్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు భద్రాల కిరణ్ ఎంఆర్పిఎస్ మండల నాయకులు చామనపల్లి రామంజనేయులు ఎంఆర్పిఎస్ బొమ్మలు గ్రామ శాఖ అధ్యక్షుడు సోమిడి గణేష్ సిరిసిల్ల చంద్రయ్య గాలిపల్లి బాలకృష్ణ చామనపల్లి ఎల్లయ్య ఎంఆర్పిఎస్ నల్లగుంటపల్లి గ్రామ అధ్యక్షుడు అమ్మిగల శ్రీనివాస్ వడ్లూరి సతీష్ వడ్లూరి శ్రీకాంత్ ప్రశాంత్ కలవల అశోక్ అమరేందర్ వడ్లూరి అజయ్ రఘు వడ్లూరి రాజేందర్ వడ్లూరి రవి వడ్లూరి అజయ్ కుమార్ రామకృష్ణ కాసిపా కానిల్ దుబ్బాసి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు